మిత్రులందరికీ నమస్కారం సాక్షాత్తు దైవాంశ సంభూతుడిగా దేశంలో ఉన్న ప్రధానమంత్రి మొదలుపెట్టి ముఖ్యమంత్రి వరకు సామాన్యుడు మొదలుపెట్టి పెట్టి అసామాన్యుడి వరకు కూడా తన పాద సేవకి అంకితమై పనిచేస్తున్నటువంటి కోట్లాను కోట్లాది మంది భక్తులకి దైవాంశ సంవత్సరం శ్రీ 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 సిద్దిరండి చిన్నజీ స్వామి వారిపై దేశంలో రాష్ట్రంలో చర్చ కొనసాగుతుంది మరి ఎంతవరకు సంబంధించమో తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్కారం సార్ నమస్తే జైభీ జై చిన్నజీ స్వామి గారిపై కేసు పెట్టాలని చెప్పి నిన్న మీ బహుజన వర్గాలు ధర్నా చేశారు మా ఆహార ఆహార అలవాట్ల మీద దాడి చేస్తున్నాడు అంటున్నారు ఒక దేవుడి మీద కేసు పెడతారా తినజే అంటే దాదాపు దేవుడే కదా దేశం ముందు ఒక మాట మీ బహుజనులు కాదు మీరు బహుజనులే నేను బహుజన బిడ్డనే మీరు బహుజన బిడ్డనే అంతే కదా సరే నేను బహుజన బిడ్డ బహుజన బిడ్డ మీరు అది పక్కన పెడితే దేవుడి మీద ఎవడా దేవుడు ఈ ఈడియట్ ఫెలోగాడు ఈ పని చేయలేని వాడు నాలుగు పనులు చేసి రాళ్ళు సంపాదించకుండా ఇతరుల మీద ఆధారపడి బతికే ఈ జీవి దేవుడా ఈడు దేవుడా మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలిసే మాట్లాడారు అసలు ఆడు మన రాష్ట్రం కాదు మన దేశం కాదు అసలు మన బ్రీడే కాదు అది అదేంటి ప్రవీణ్ గారు మన మన బ్రీడే కాదు అది అంటే వెంకటేశ్వర స్వామికి పెట్టే నామాలు నువ్వు పెట్టుకున్నంత మాత్రం నువ్వు దేవుడు మా బీజిల్ బిడ్డలు పెట్టుకోరే మా ఎస్సీ బిడ్డలు పెట్టుకోరే మా ఎస్టీ బిడ్డలు పెట్టుకోరే అంటే బ్రాహ్మణుడు దేవుడు ఇడియట్ ఫెలో ఆడు ఆడనే అంట ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ప్రజలుంటే ఒక నలభై కోట్ల మందిని ముస్లింలను తీసేస్తే ఇంకా ఇతర ఇతర ఒక పది కోట్లు తీసేస్తే తొంభై కోట్ల మంది హిందువులే అంటానో కదా మరి ఇడియట్ ఫెలో ఈ తొంభై కోట్ల మందిలో ఎనభై కోట్ల మంది నీసు తింటారు ఎనభై కోట్ల తొంభై కోట్ల మంది తింటారు ఒకడు మేక మాంసం తింటాడు ఒకడు బీఫ్ మాంసం తింటాడు ఇంకోటి చేపలు తింటాడు ఇంకోడు కోడి తింటాడు ఇంకోడు గుడ్డు తింటాడు నువ్వు ఒకటి తినవు నీ ప్రజల శాతం ఎంత నువ్వెంత ఇక్కడ వన్ పర్సెంటో టూ పర్సెంట్ ఉంటావు దేశవ్యాప్తంగా నువ్వు మరి ఇడియట్ ఫెలో నువ్వు తినేది శ్రేష్టమైనదా మేమందరం తినేది శ్రేష్టమైనదా నీ ఆహార అలవాటు మీద ఇది నీ ఆహార అలవాటు ఇది చెండాలమైనది ఇది అశుద్ధమైనది అని మేము ఎప్పుడన్నా కామెంట్ చేసినామా చేయలేదు నువ్వేదో మేక గతికినట్టు కోడి గతికినట్టు ఆ ఆ ఇత్తనాలు ఈ ఇత్తనాలు లేకపోతే ఆ ఆకులు ఈ ఆకులు తిని నీ శరీరం నునుపుగా శ్రీ కంటే నునుపుగా గారి శరీరం మీరు చూడండి ఇట్లా పెడతాడు ఆడపిల్ల పెట్టినట్టు కోడి ఎరక తిన్నట్టు అక్కడ 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 వేరుక తింటారు అరే ఇడియట్ ఫెలో నువ్వు నీకు తింటావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పాదాలకి కిలోమీటర్ దూరంలో ఒకటే అండి ఒకటే అండి ఒకటే అండి ఒకటే ఒకట అండి అంటామండి వంద శాతం అంటే ప్రభుత్వ ఆగ్రహానికి స్వామిజీ యొక్క మీరు ఆడు శాపం నేను పెడితే వాడిని ఉన్న గుడ్డలు ఊడిపోతాయి ఉన్న గుడ్డలు ఊడిపోతాయి నీ ఒక్కడ చెప్తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గౌరవం ఇస్తాం నువ్వెవరు చిన్నర్జీఆర్ అనేటు ఎవడు నువ్వేంటిది నీ అధికారం ఏంటిది దేవుడు కదా ఎవరు చెప్పిండు వెంకటేశ్వర స్వామి చెప్పిండా శ్రీరాముడు చెప్పిండా కృష్ణుడు చెప్పిండ రూపంగా వచ్చి ఇక్కడ ఉన్నాడు అని చెప్పిండా చెప్పిండ చెప్పరు ఈయన నా రూపమే అని చెప్పిండా నీకు నువ్వు ఏషాలు పెట్టుకొని నామాలు పెట్టుకొని విభూదులు ఒంట ఒంటి నిండా పెట్టుకుంటే ఇక ఆహో నాయకాన్ని పోయి నీ నీ కాలం మీద పడతామా ముఖ్యమంత్రి గారు ఆయనకు భక్తుంది కావచ్చు పోయి కాలం మీద పడ్డాడు అంటే ముఖ్యమంత్రి గారు మనకు ప్రతినిధి కాబట్టి ఆయన ఒకటి కాళ్ళు మొక్కితే ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కాలు మొక్కినట్టేనా కాదు ఆయన ఆయనే ఆయనకు సంబంధించిన ఇష్టాలు ఆయనకుంటే ఆయన విశ్వాసాలు ఆయనకుంటే మనకు కాదంటలేదు నేను ఎందుకు శ్రీదేహం అంటాను శ్రీ కంటే కూడా స్త్రీ కంటే కూడా దేహం అని ఎందుకంటే అన్న మా స్త్రీలు మా బహుజన బిడ్డలు కాయ కష్టం చేస్తావు అయినప్పటికీ అందంగా ఉంటారు కానీ నీదేంటిది ఒట్టి తోలు నీది అసలు నీకు డ్రెస్ ఏంది నీకు డ్రెస్ ఉందా నీకు డ్రెస్ ఉందా ఒకటి చుట్టుకుంటావు అంతే డ్రెస్ ఉందా ఏ ఏంటిది నీకు అదేంది మన మనం బోనాలప్పుడు ఆ కుండకు బొట్లు పెడతాం ఆ కు ఆ కుండకు బొట్లు పెట్టినప్పుడు ఏంది నీ శరీరం ఇదా నువ్వు నేర్పే విజ్ఞాన మళ్ళీ నువ్వు మాట్లాడేది ఇంగ్లీష్ మాట్లాడుతావు నువ్వు మాట్లాడేటప్పుడు నీ మైకు ఫారన్ వాడు తయారు కూడా చైనా చైనా వాళ్ళు తయారు చేసింది నువ్వు ఏం చెప్తావు ఇడియట్ ఫెలో నేను ఎవడ ఖచ్చిత కేసులే పెట్టాలి నేను కూడా పెట్టమని చెప్పిన నలుగురు కేసులు పెట్టానని వంద శాతం చెప్తానా చిన్నజీరే కాదు ఏ బ్రాహ్మణుడు అధిక ప్రసంగాలు చేసి ఈ బహుజన బిడ్డలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను బీసీ బిడ్డలను ఎవరిని అవమానించిన ఇక మీకు ఉన్న పంచలు కూడా ఉండవు అవి కూడా ఊడిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ బీసీ వర్గాల నుండి ఎస్సీ వర్గాల నుండి ఎస్టీ వర్గాల నుండి పూజార్లు వెళుతాను జంబు దీపం అనే ఒక పీఠం కూడా ఈ బహుజన కోసం వెలిసింది మీ మాయలు మంత్రాలన్నీ ఒకరోజు తెలుసుకొని మీ ఖచ్చితంగా వంద నాకొక్కని కాదు నాకొక్కనికి కాదు నాకు వ్యక్తిగతంగా నాకు ఆయనకు పంచాయతీ ఏం కాదు లేకపోతే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన ఏమన్నా బంధువులు ఉంటే వాళ్ళ పిల్లల్ని లవ్ చేసినా నాకు మీ పిల్లనిచ్చి పెళ్లి వేయాలని కూడా నిల్లిపెట్టుకుంటులేదు నేను ఒక్కటే అంటాను మా ఆహార పలవాట్ల మీద మా పద్ధతుల మీద మా డ్రెస్సింగ్ మీద మీ మాట్లాడే భాష మీద మీ దాడి ఏంది మీ హేళన ఏంది మేము పెట్టే నాలుగు మెతుకులు నువ్వు తింటూ మా మీద ఆధారపడుతూ యాక్చువల్గా సైన్స్ ప్రకారం పరాన్న జీవులు మనం మనుషుల్లోనే ఓ కొత్త రకమైన పరాన్న జీవిది ఏ పని చేయది ఓ అది ఓ కచ్చబట్టినోడు కాదు ఓ తెచ్చినోడు కాదు ఏది కాదు మళ్ళీగా పైగా మన మీద మన మీద అంటే నీ మీద కూడా నీ మీద కూడా నువ్వు కూడా మాంసాహారం తింటావు కదా నువ్వు కూడా కోడి కూర తింటావు నువ్వు కూడా మటన్ తింటావు గుడ్లు తింటావు తింటావు మరి అందరి మీద కామెంట్ చేస్తావు కాబట్టి ఈ బుద్ధి లేని జీవిని ఈ చిన్న డ్రాయర్ స్వామి చిన్న డ్రాయర్ స్వామి చిన్న డ్రాయర్ స్వామికి బుద్ధి పెరగలేదు మంద బుద్ధి అయిపోయింది ఈయన దగ్గర కూసిన వాళ్ళు అంత ఎవరంటే ఎవరన్నా బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలు ఉన్నారు అక్కడ ఆయన ప్రసంగం చెప్పేటప్పుడు అంత వాళ్ళదే వాళ్ళ బెల్ట్ బ్యాచ్ అక్కడ ఉంది అంత బెల్ట్ బ్యాచ్ అంటే తెలుసుగా ఈ బ్యాచ్ జంజం బ్యాచ్ అంటే జంజం వేసుకున్న అవమానిస్తలేం మళ్ళీ ఇది అర్థం చేసుకోవాలి ఈ అహంకారంగా మాట్లాడటోళ్ళని నీ ప్రాంతం ఎక్కను నువ్వెక్కను ఏదో ఒట్టి పుణ్యానికి మా కేసీఆర్ దగ్గర రూపాయికి ఎకరంపు తిన్నావు నీకు వ్యాపారాలు అవసరమా నీకు రియల్ ఎస్టేట్ అవసరమా నీకు విమానాలు అవసరమా సన్యాసం అంటే ఏంటిదని సర్వం తగించిన వాడు సన్యాసం సర్వం కావాలనుకుంటాను ఒక ముఖ్యమంత్రి పీఠం ఒకటే తగ్గి అంత రివర్స్ అంటే ఒక ముఖ్యమంత్రి పీఠం ఇస్తే ఇక యోగి సన్యాసి లెక్క ఈ సన్యాసి కూడా కూర్చొని చెప్తాడు అది ఖచ్చితంగా బహుజన బిడ్డలందరికి నువ్వు ముక్కు నేలకు చెప్పాలి చూసా మిత్రులారా బహుజన బిడ్డలకి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి చిలక ప్రవీణ్ గారు చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా చిన్నజీరి గారు అంటే ఇప్పుడు దైవాంశ సంబుతులాగా ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టి మైహోం రామేశ్వర వరకు వారే కాకుండా దేశంలో ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఆయనని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా దేశ రాజకీయాలు కొనసాగుతున్నాయి దీన్ని వ్యతిరేకిస్తూ కూడా ప్రొఫెసర్ ఆ ఈ మధ్య ఒక ప్రొఫెసర్ కూడా అన్నారు ఆయన గారు ఇవన్నీ భయం అవుతుంది ప్రొఫెసర్ అరగోపాల్ గారు ఒక్కరే కాదు ఐలయ్య గారు కూడా అన్నారు బీఫ్ మాంసం తిన్న కార్ల్ మార్క్స్ ఈ కార్మిక ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చిండు అదే బీఫ్ మటన్ తిన్న ఒకటి అనిపించిండు గురుత్వాకర్షణ శక్తి ఉంటాయని మనం చూసా మిత్రులారా ఆహార అలవాట్లు అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కును మనం కాపాడుకోవాలి ఆ దిశగా స్వామిజీలు పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఆలోచన చేస్తే మంచిదని మన అభిప్రాయం చాలా ధన్యవాదాలు జై భీమ్